ఉత్తాసేం అనేది బేరిపండు రూపంలో ఉన్న ఒక అవయవం. 10 సెంటీమీటర్ల పొడవు, 3 నుంచి 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. కాలేయం కుడివైపు కింది భాగాన అమర్చబడి ఉంటుంది. కాలేయం నుండి వెలువడిన పైత్యాన్ని నిల్వ చేయుట దీని పని. జీర్ణక్రియ, కొవ్వు పదార్థాలను పీల్చుకోవడం, కొవ్వును కరిగించగల విటమిన్లు అయిన ఏడిఈ మరియు కేలను పీల్చుకోవడం, మినరల్స్ మరియు కాల్షియం వంటివి తీసుకోవడంలో పైత్యం సహాయపడుతుంది. పిత్తాశయంలో సాధారణంగా వచ్చే సమస్యలు గాల్స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు చేరడం. ఈ సమస్య వలన జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, గ్యాస్, కొద్దిపాటి ఆహారంతో కడుపు నిండడం, మలబద్ధకం, వికారం, దృష్టిలోపం అనేవి సాధారణ సమస్యలు. రోజూ తీసుకునే ఆహారంలో కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు ఎక్కువ అవ్వడం వలన పిత్తాశయ సమస్యలు వస్తాయి. పిత్తాశయంలో రాళ్ళు పెద్దవిగా ఉంటే సర్జరీ తప్పదు. రాళ్ళు గాని చిన్నవిగా ఉంటే ప్రకృతి నివారణ పద్ధతుల ద్వారా నయం చేయవచ్చు. భోజనం విషయంలో క్రమశిక్షణ పాటించడం ఈ వ్యాధి నివారణకు ముఖ్యం. అన్ని రకాల మాంసాలు, గుడ్లు, కొవ్వు పదార్థాలు ఆహారంలో ఉండకూడదు. సాఫ్ట్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటివి తీసుకోరాదు. పొద్దున్న లేవగానే 1 గ్లాస్ వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలిపి తీసుకోవాలి. వెజిటేబుల్ సూప్, ఫ్రూట్ సలాడ్ లంచ్ లో తీసుకోవాలి. కొద్దిగా ఉడకపెట్టిన కూరగాయలు, కాల్చిన బంగాళదుంప, గోధుమలతో చేసిన చపాతీ, 1 గ్లాస్ మజ్జిగ నీళ్లు రాత్రి భోజనంలో తీసుకుని తగు జాగ్రత్తలు పాటిస్తే పిత్తాశయ సమస్యల నుండి బయటపడవచ్చు. ప్రతిరోజు విలువైన వీడియోస్ కొరకు లిచి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.